ఫ్రెండ్స్ ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక చిన్న టెక్నిక్ యూస్ చేసి వీడియో లేయర్ ఆడియో లేయర్ సపరేట్గా వచ్చేలాగా సెట్ చేద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ప్రాజెక్ట్ ప్యానెల్లో డబుల్ క్లిక్ చేసి నాకు కావాల్సిన వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, ఒకసారి వీడియో ప్లే చేస్తున్నా. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో, చూసారు కదా, వీడియో ఆడియో రెండు కలిపి ఒకే లేయర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం సపరేట్ చేద్దాం. చూడండి, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అంటే డూప్లికేట్. చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం ఈ లేయర్లకి నేమ్స్ కూడా చేంజ్ చేస్తున్నా. లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అంటే రీనేమ్కి వచ్చింది, ఫస్ట్ది వచ్చేటప్పటికి వీడియో. చూడండి, అలాగే కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్, ఈ లేయర్ వచ్చేటప్పటికి ఆడియో. చూడండి, ఆడియో లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇది ఓపెన్ చేసామంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసామంటే ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ 0 పెట్టేయండి. ఇప్పుడు మనకి వీడియో అన్నది కనబడదు, ఓన్లీ ఆడియో ఒకటే ఉంటుంది. చూడండి, పైన ఉన్న లేయర్ హైట్ చేస్తున్నా, ఇక్కడ మనకు ఓన్లీ ఆడియో ఒకటే రన్ అవుద్ది. నెక్స్ట్ పైన ఉన్న వీడియో లేయర్ ఓపెన్ చేసుకొని కింద ఆడియో అని ఉంటుంది. ఈ ఆడియో ఓపెన్ చేశారంటే ఇక్కడ ఆడియో లెవెల్స్ ఉంటాయి, ఇది మైనస్లో పెట్టేయండి. చూడండి, నేను పూర్తిగా మైనస్లో పెట్టాను. ఇప్పుడు ఇది ఓన్లీ వీడియో అనేది, దీనికి ఆడియో లేదు. అలాగే కిందది ఓన్లీ ఆడియో అనేది, దానికి వీడియో లేదు. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, పైన ఉన్న వీడియో లేయర్ని హైడ్ చేస్తుంది. రంగురంగు పువ్వులున్న అందమైన తోటలో, చూసారు కదా, మనకు ఓన్లీ ఆడియోనే. చూడండి, నెక్స్ట్ కింద ఉన్న ఆడియో లేయర్ని మ్యూట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్లే చేసామంటే ఓన్లీ వీడియోనే ప్లే అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అలాగే మల్టీమీడియాకి సంబంధించిన చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియోకి 100 likes టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.